ముందుగా ఇంతటి విజయాన్ని ఇచ్చిన ఓటర్ దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం పార్టీ తరఫున. ఎందుకంటే ఇది ఏదో ఎత్తుగడలతో వ్యూహాలతో పొత్తులతో నడిచిన ఎన్నికలు కాదు, అలాగే ఏదో భ్రమల్లో పెట్టి చేస్తున్న ఎన్నికలు కాదు. ఒక విశ్వసనీయత తన కోర్ దీని కింద ముందు పెట్టుకున్న నాయకుడికి ఆయన ఈ 20 నెలలలో రాష్ట్ర ప్రభుత్వ సారథిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకు, నేను ప్రజల్లో ఒకటిగా ప్రజల కోసం చేస్తున్న పనులకు మీ ఆశీస్సులు ఇవ్వండి అని అడగకుండానే ప్రజలు ఇచ్చిన ఆశీస్సులు ఇవి. మామూలుగా అందులోనూ అర్బన్ ఏరియాస్ కు సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకత అనేది ఉంది అనేది అనలిస్టులు చెప్పుకుంటూ, అక్కడ ఓట్లు తక్కువ పోలవుతాయి, అక్కడ ఎప్పుడూ కొంత చిన్న సమస్యలు ఉన్న రియాక్షన్ ఓట్లు తక్కువ పోలైనందువల్ల గవర్నమెంట్ కు అనుకూలంగా తెచ్చుకుంటుంటారు. వ్యవస్థలో ఉన్న దీన్ని వాడుకొని గవర్నమెంట్ అనుకూలంగా తెచ్చుకుంటుందని మామూలుగా అనుకునే నానుడి. కానీ ఈసారి పర్సంటేజ్ పెరిగింది అర్బన్ ఓటింగ్ కూడా. అండ్ ఇంటెస్ట్ ల్యాండ్ స్లైడ్ దీంతో గతంలో ఎప్పుడూ ఎక్కడ కూడా రాలేదు, ఏ దేశ చరిత్రలో ఏ మున్సిపాలిటీలో కూడా జరగలేదు అర్బన్ ఏరియాస్ లో ఇంతగా. ఇది ఒక రికార్డుని ఎందుకు అనుకుంటున్నామంటే, మీరు గత ఎన్నికలు ఎప్పుడన్నా చూడండి, ఒకవేళ అధికార పార్టీకి వస్తే 60% ఓ 30-40% ప్రతిపక్షాలకు వచ్చేది. ఎందుకంటే దాంట్లో రాజకీయ విధానాలతో పాటు స్థానిక సమస్యలు అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి ఈసారి ఈ ఎన్నికల్లో నాయకత్వం మీద పూర్తి భరోసాను, ఈ నాయకుడు రాష్ట్రంలోని అన్ని సమస్యలను సాల్వ్ చేయగలడు లేదా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, ప్రజల తరఫున ఆలోచిస్తాడనే నమ్మకాన్ని పూర్తిగా ఉంచారు. కాబట్టి ఈ 100కు 100% స్థానిక సంస్థలను గెలిచే పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. అలాగే అత్యధికంగా వార్డులు కానీ డివిజన్లు కానీ 70-80% వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. ఇది గ్రామాలకు అతీతంగా, గ్రామాల్లో ఆ రోజు 80% మీరు చూస్తే పార్టీ గుర్తు లేకపోయినా తర్వాత మేము కండువాలు వేసి మరీ ఫోటోలు తీసి పెట్టిన 10,000 మంది పైగా మనం గెలుచుకున్నదంటే 20% పైగా సర్పంచులు, అది రుజువు చేస్తుంది. ఈరోజు ఏదైతే పట్టణాల్లో రకరకాలుగా విశ్లేషణ చేసిన మీడియా కానీ ఇంగోరు కానీ అందరి అంచనాల్లో వాళ్ళవి తలకిందులు చేస్తూ, అలాగే ప్రతిపక్షం అనబడే తెలుగుదేశం పార్టీ అత్యాశలు వాటిని నీరు గారుస్తూ, నిజమైన ప్రజానాయకుడు ఇక్కడ ఉన్నాడు, ఈయనతో పాటే మేము నడుస్తాం, ఈయన మీద మాకు పూర్తి భరోసా ఉంది అని తొలిసారి వచ్చిన అవకాశం ఈ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా ఆ భరోసాను చూపుతూ ఓటు వేసినందువల్లే ఈ ఫలితాలు వచ్చాయి. అందువల్ల ఈ విజయం తన మాట మీద నిలబడమే కాకుండా ప్రజల్లోంచి వచ్చిన నేను ప్రజల కోసమే ఉన్నానని రుజువు చేసుకున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే ఆయన విశ్వసనీయత మీద పూర్తిగా నమ్మి ఈ నాయకుడే మాకు కావాలని నిర్ణయించుకున్న ప్రజలది, రాష్ట్ర ప్రజలది ఈ విజయం అవుతుంది. అందువల్ల ఆయన మమ్మల్ని మా అందరికీ ఒక ఈ రకమైన దీవాలు లేదా ఎస్ ఫలానా పార్టీలో ఉన్నామని శ్రేణుల వరకు, నాయకుల నుంచి శ్రేణుల వరకు సగర్వంగా చెప్పుకోగలిగిన పరిస్థితిని ఇచ్చిన ఆయన నాయకుడికి కృతజ్ఞతలు. అలాగే ఆ నమ్మకాన్ని వెమ్ము చేయకుండా గ్రాస్ రూట్స్ లో కింద వరకు మా పార్టీ కార్యకర్తలు కూడా ప్రజల్లో ఎప్పటికప్పుడు మమేకమై వాళ్ల సమస్యలు తెలుసుకుంటూ వాళ్లలో తలలో నాలుకలాగా ఉన్నందుకు నాయకుడి మీద, ఈ పార్టీ మీద ప్రజలు చూపిన విశ్వాసానికి వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.